కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగిన దరిమిలా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ పరిణామాల మీద చర్చిస్తున్నాం. వరిష్ట పాత్రికేయులు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలను నిశితంగా దశాబ్దాల పాటు పరిశీలిస్తున్నటువంటి శ్రీ పొత్తూరు వెంకటేశ్వరరావు గారు వచ్చారు. వెంకటేశ్వర గారు స్వాగతం. అకస్మాత్తుగా పెట్టారే ఇందాక ఇప్పుడు మీరు రాకముందు గోవర్ధన్ రెడ్డి గారితో అదే చర్చిస్తున్నాం. అంటే మామూలుగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ జరగాలి 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 చాలా నుంచి అనుకుంటున్నారు. మూడు నెలలు దాటిపోయిన తర్వాత నిన్న 12-1 గంట ప్రాంతంలో జరుగుతుంది, ఇవాళ జరుగుతుంది, ఇవాళ 2 రోజులు జరుగుతుంది అని అంటే మిగతా వాళ్ళు కొన్ని ధిక్కార స్వరాలు అవి బయట పడకుండా లేదంటే వారందరూ కూడా ఏదన్నా ఒక ఒక ప్రయత్నం లాంటిది ఏదైనా చేయకుండా వారికి అంత సమయం ఇవ్వకుండా ఇంత అకస్మాత్తుగా పెట్టారా? మామూలుగా ఇలాగే చెప్తుంది, అనేక సంవత్సరాలుగా అనేక ముఖ్యమంత్రులు చేయడం, అనేక ముఖ్యమంత్రులు దించడం మీరు చూస్తూ వచ్చారు కదా, దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, వ్యూహం ఏమిటి? మీరు అన్నట్టు ఇది అకస్మాత్తుగా పెట్టారన్న దాంట్లో సందేహం ఏమి లేదు. అయితే ముందుగా అనౌన్స్ చేయబోటమే అకస్మాత్తుగా పెట్టడం, ముందుగా వాళ్ళు అధిష్టాన వర్గం ఎవరికి ఆలోచించుకున్నారా అనేది నాకు అనుమానం ఉందండి. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని రిజల్ట్స్ వచ్చిన తర్వాత పెడదామని అనుకొని అట్లా పెట్టినట్టుగా నేను అర్థం చేసుకుంటానండి. అది ఒక పాజిబుల్ రీజన్ అండి. కానీ గోప్యంగా ఉంచారు, అనౌన్స్ చేయలేదు, అనౌన్స్ చేయలేదు. ఎవరికైనా తెలిసేమో మనకు తెలియదు. ఇండికేషన్ ఇస్తా ఉన్నాం పేపర్లో, కానీ తర్వాత జరుగుతుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఇది ఓవర్ డ్యూ. కనుక ఏ క్షణంలోనే ఎప్పుడైనా పెట్టచ్చు లేదు అందరూ అనుకుంటున్న మాట. దీన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా హఠాత్తుగా అనౌన్స్ చేసి పెట్టారు అని సర్మైజ్ చేయటం కష్టం అనుకుంటాను నేను. నా ఉద్దేశంలో ఈ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఒకవేళ కనుక ఏమైనా లోపల భిన్నమైనటువంటి స్వరాలు వినిపించే అవకాశం ఉంటే, సపోజ్ ఎలక్షన్ డేకి ఒక 3-4 డేస్ ముందరే జరిగిందనుకోండి, ఈ భిన్నమైన స్వరాలని వినిపించినా వినిపించకపోయినా వినిపించే అవకాశం ఉంటే మీడియాలో చాలా ప్రచారం అయ్యేది. కనుక పార్టీ ప్రయోజనాలకు అది నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మన పత్రికల్లో వాడుతున్న పదం చెప్పాలంటే వ్యూహాత్మకంగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వస్తుండగానే దాన్ని ఇంకొకటి ఏంటంటే ఇవాళ 150 మంది శాసనసభ్యులు, 49 మంది శాసన మండలి సభ్యులు, 27 మంది పార్లమెంట్ సభ్యులు వీరందరూ కలిసి కూర్చున్న తర్వాత శాసనసభాపక్ష సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు లేచి రోసయ్య గారిని శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలని ప్రతిపాదించారు, దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్టుగానే. అయితే దాన్ని అధికారికంగా ఇంకా ఇక్కడే ప్రకటించలేదు. ప్రణబ్ ముఖర్జీ గారు మళ్ళీ గాంధీ భవన్కి వెళ్లి వీళ్ళందరితోనూ కూర్చుని ఏం చెప్పారంటే ఇది సోనియా గాంధీ గారికి నివేదిస్తా, సోనియా గాంధీ గారు ప్రకటిస్తారు అన్నారు. ఇది కూడా రివాజేనా, ఇది కూడా ఆనవాయితీనా కాంగ్రెస్? ఇది ప్రణబ్ ముఖర్జీ గారు కరెక్ట్గా ఏం చెప్పారు అనేది నాకు అవగాహన లేదండి. నేను విన్నంత వరకు ఆథరైజింగ్ సోనియా గాంధీ గారు అట్లా జరిగిందేమో అని నేను అనుకుంటాను. అటు అనౌన్స్ చేయడం అనేది అనౌన్స్ చేయడం వరకేనా, లేకపోతే మేము పూర్తిగా అధికారం మా పార్టీకి లీడర్గా ఫలానా వారిని నియమించవలసింది అని వాటికి ఆధారాన్ని ఆధారై చేశారా? అది నాకు డీటెయిల్స్ దానికి ఎంతో అంత మనకు స్పష్టత కావాలంటే ఒక్క నిమిషం ప్రణబ్ ముఖర్జీ గారు ఏమన్నారు, శాసనసభాపక్ష సమావేశం దరిమిల ఉన్నటువంటి శాసనసభ్యులు వారందరూ ఏమన్నారు మన దగ్గర కొన్ని బైక్స్ ఉన్నాయి అవి చూద్దాం. Requesting the Congress President Shrimati Sonia Gandhi to select the leader of the Congress Legislative Party for the state of Andhra Pradesh. And this resolution was carried unanimously. ఏదేమైనా కూడా ఇది నా ఒక్కదాని కోరిక కాదు. ఆంధ్ర రాష్ట్రంలో 90% మంది ప్రజాప్రతినిధులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల కోరిక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని, తప్పకుండా 2014 ఎలక్షన్ లోపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తామనేటువంటి నమ్మకం. అందరూ కూడా డిసిప్లిన్ సోల్జర్స్, అందరూ కూడా హైకమాండ్ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. హైకమాండ్ ఏం చేసినా మా వారు ఏ నిర్ణయం చేసినా దానికి సంపూర్ణంగా ఉంటాము. ఏకగ్రహం జరిగింది. బిఫోర్ దట్ కూడా జగన్ గారు కూడా మనం అందరం కూడా సోనియా గాంధీ మనం కాంగ్రెస్ సైనికులు
సోనియా గాంధీ గారు ఏం చెప్తే అది చేద్దాం చెప్పడం జరిగింది. అందుకోసం ఆయన ఆయన ద్వారా ప్రతిపాదించడం జరిగింది, అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఫైనల్ సోనియా గాంధీ గారు చెప్పింది ఫైనల్ ఈరోజు, అలాగే రోషయ్య గారు నాయకత్వంలో తప్పకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు మా వేరే ప్రియమైన నాయకులు వేరే కార్యక్రమాలు పూర్తి చేయడం మా లక్ష్యం. రోషయ్య గారి నాయకత్వంలో అందరి మంత్రులను శాసనసభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం, ఇంకా ఎక్కువ పనిచేస్తాం. ఈరోజు జగన్ దగ్గర నుంచి మా ఊరికి కానివ్వండి, రోషయ్య గారి దగ్గర నుంచి మా ఊరికి కానివ్వండి, అందరి యొక్క లక్ష్యం